నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే సార్. చక్రవర్తి గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోగానే ఒక మూడు రకాల స్టాక్స్ గురించి వెను వెంటనే మాట్లాడుకుంటారు. ఒకటి స్మాల్ క్యాప్స్, రెండు మిడ్ క్యాప్స్, మూడోది వచ్చేసి లార్జ్ క్యాప్స్ ఆర్ బ్లూ చిప్స్. అసలు ఏంటి, వీటి గురించి డీటెయిల్డ్గా తెలియచేయగలరు? మీకు ఎప్పుడు కూడా మూడు రకాల స్టాక్స్ గురించి అసలు ఏంటి, అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, ముందు డిస్కస్ చేద్దాం. చేసిన తర్వాత డిస్కస్ చేస్తాను. ముందు క్యాపిటలైజేషన్ అంటే ముందు తెలియాలి జనాలకి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏదో తెలియాలి. ఇప్పుడు రిలయన్స్ 15 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ దాకా క్రాస్ అయిపోయింది, టీసీఎస్ 14 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ దాటిపోయింది అంటుంటారు. క్యాపిటలైజేషన్ ఏంటంటే ఏంటి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ అంటే ఆ కంపెనీలో మొత్తం ఎన్ని షేర్లు ఉన్నాయి, రిలయన్స్ షేర్లు, ఇంటూ మార్కెట్ విలువ ఆఫ్ ది షేర్ మల్టిప్లై చేసి వచ్చేదాన్ని టోటల్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ది కంపెనీ అంటాం. అంటే రిలయన్స్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ఒక కోటి షేర్లు అన్నాం అంటే మీకు ఎందుకంటే పబ్లిక్ కోటి అంటే ఈజీగా అర్థమవుతుంది, రిలయన్స్ 2000 మీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, కోటి ఇంటూ 2000 రూపాయలు, 2000 కోట్ల రూపాయలు క్యాపిటలైజేషన్ అంటాం. ఓకే, కోటి షేర్లు ట్రేడ్ అవుతున్నాయి ఉన్నాయి. రిలయన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఏంటంటే కోటి అని కోటి కాసేపు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఎగ్జాక్ట్ అంటే ఉదాహరణకి. సో 2000 రూపాయలు మీరు ట్రేడ్ అవుతుంది అనుకోండి, హెచ్ఎఫ్ఎస్ వచ్చేదాన్ని 2000 క్రోర్స్ క్యాపిటలైజేషన్ కంపెనీ రిలయన్స్ అంటారు. అట్లా రిలయన్స్ ఇవాళ 15 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ కంపెనీ. ఇప్పుడున్న మార్కెట్లో 2400 చిల్లర ఉంది, 15 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ అంటే రిలయన్స్ ఈక్విటీ షేర్లు హెచ్ఎఫ్ఎస్. అదేవిధంగా టీసీఎస్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 4000 టచ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో లైక్ దిస్ కండిషన్ ఇస్ క్రాస్ 14,000 క్రోర్స్ క్యాపిటలైజేషన్ అంటాం. 14 లాక్స్ ఇందాక 15 లాక్స్ క్రోర్స్ కదా చెప్పింది రిలయన్స్, 15 లాక్స్ క్రోర్స్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు టీసెస్ అనుకో 14 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ కంపెనీ అంటాం. సో లార్జ్ క్యాప్స్ అంటాం వీటన్నిటిని. అంటే ఒక మాటలో చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే, లార్జ్ క్యాప్ అంటే 20,000 కోట్ల రూపాయల పైన ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ అన్ని కూడా లార్జ్ క్యాప్ కింద లెక్కేసుకుంటాం. లేదంటే బ్లూ చిప్ ఈజ్ అంటే డిఫరెంట్, మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఎస్, బ్లూ చిప్ 20,000 కోట్ల రూపాయల క్యాపిటలైజేషన్ పైన ట్రేడ్ అవుతుంటే, 20,000 క్రోర్స్ క్యాపిటలైజేషన్ పైన ట్రేడ్ అవుతుంటే దోస్ ఆర్ కాల్డ్ లార్జ్ క్యాప్ అంటాం. అదేవిధంగా మీకు 5000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్య ట్రేడ్ అవుతుంటే, క్యాపిటలైజేషన్ మధ్య ట్రేడ్ అవుతుంటే వాటిని మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. 5000 కోట్ల కింద కనుక క్యాపిటలైజేషన్ కింద అంటే ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇంటూ మార్కెట్ ఆఫ్ ది షేర్ మల్టిప్లై చేస్తే 5000 కోట్ల రూపాయల క్యాపిటలైజేషన్ వచ్చింది. కానీ కింద కానీ ఉంటే దాన్ని స్మాల్ క్యాప్స్ అంటారు. అంటే స్మాల్ క్యాప్ అంటే సింపుల్గా 5000 కోట్ల రూపాయల క్యాపిటలైజేషన్ కింద ఉండాలి. మిడ్ క్యాప్ అంటే 5000 అబవ్ అండ్ 20,000 బిట్వీన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటారు. 20,000 క్రోర్స్ అబవ్ క్యాపిటలైజేషన్ ఉంటే దోస్ ఆర్ కాల్డ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో మొత్తం మీద వచ్చినట్టయితే ఇవాళ ఎంత ఉందో తెలుసా, ఇండియన్ స్టాక్ మార్కెట్ టోటల్ క్యాపిటలేషను, ఒక నిఫ్టీ 50 యొక్క టోటల్ క్యాపిటలేషను 130 లక్షల కోట్ల క్యాపిటలేషన్ పైన ఉంది. నిఫ్టీ 50 ఒకటే ఇవాళ రోజున, ఈ రోజు లెక్క తీసుకుంటే కొంచెం అటు ఇటుగా చెబుతున్నాను, 130 లక్షల కోట్ల క్యాపిటలేషన్ ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్స్ క్యాపిటలేషన్. అది అయితే మీకు ఇంకో చిన్న విషయం చెప్తా, చాలామందికి దీని మీద అవగాహన లేదు, ఫస్ట్ టైం చెప్పబోతున్నాను. క్యాపిటలేషన్ పరంగా చూస్తే టీసెస్ చాలా పెద్దది. ఇది ఎందుకు గమ్మత్తు చెబుతున్నా అంటే, చాలామంది ఇన్వెస్టర్స్కి ఒక ఐడియా ఫామ్ అవటం కోసం చెప్తున్నాను. ఇన్ఫోసిస్ క్యాపిటలేషన్ పరంగా చూస్తే టీసెస్ కన్నా చాలా చిన్నది. 7 లక్షల కోట్ల దగ్గరే ఉంది. అంటే 7-8 మధ్య ఉంది, 7-8 లాక్స్ క్రోర్స్ మధ్య ఉంది, 7 లాక్స్-8 లాక్స్ క్రోర్స్ మధ్య ఉంది ఇన్ఫోసిస్ క్యాపిటలైజేషన్. బట్ టీసీఎస్ 14 లాక్స్ క్రోర్స్ దగ్గర ఉంది క్యాపిటలైజేషన్. బట్ నిఫ్టీలో వెయిటేజీ ఇన్ఫోసిస్ ఎక్కువ టీసీఎస్ కంటే. ఇదే చాలామందికి అర్థం కాదు. అది 14 లక్షల కోట్ల దగ్గర ఉంటాం ఏంటి క్యాపిటలైజేషన్ టీసీఎస్, ఇన్ఫోసిస్ 7 లాక్స్-8 లాక్స్ బిట్వీన్ ఉంటాం ఏంటి క్యాపిటలైజేషను, మరి అది పెద్ద కంపెనీగా క్యాపిటలేషన్ పరంగా చూస్తే కంపేర్ టు ఇన్ఫోసిస్. మరి నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది, ఇన్ఫోసిస్కి ఉంది కంపేర్ టు టీసీఎస్, బికాస్ ఆఫ్ నిఫ్టీ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ఫ్రీ ఫ్లోట్ క్యాపిటలేషన్ మాత్రమే పరిగణలో తీసుకుంటాడు.
ప్రమోటర్ దగ్గర ఉన్న క్యాపిటేషన్ పరిగణలోకి తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 100 కోట్ల షేర్లు ఉన్నాయి అనుకోండి, 100 కోట్లు ప్రమోటర్ దగ్గర 80% ఉంది, 20% పబ్లిక్ దగ్గర ఉంది. నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 20 క్రోర్ షేర్స్ ఇంటూ మార్కెట్ వాల్యూ ఫ్రీ ఫ్లోర్ క్యాపిటేషన్ అంటారు. అంటే క్యాపిటేషన్ టోటల్ క్యాపిటేషన్ వేరు, ఫ్రీ ఫ్లోర్ క్యాపిటేషన్ వేరు, ప్రమోటర్ క్యాపిటేషన్ వేరు. ప్రమోటర్ దగ్గర ఎంతైతే ఉందో, అంటే కంపెనీని దగ్గర ఎంతైతే ఉందో, ప్రమోటర్ దగ్గర ఎంతైతే ఉందో, ఇనిషియల్ అయితే ఉన్నాయో ఇంటూ మార్కెట్ ఆఫ్ ది షేర్ మల్టిప్లై చేస్తే దాని ప్రమోటర్ క్యాపిటేషన్. ఎస్. పబ్లిక్ దగ్గర ఎంతైతే ఉందో, అంటే ఎఫ్ఐలు అవ్వచ్చు, డిఏఎస్ అవ్వచ్చు, అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అవ్వచ్చు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, చిన్న ఇన్వెస్టర్లు అవ్వచ్చు, అంటే చాలా చిన్న 10 షేర్లు 5 షేర్లు కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా వీళ్ళందరి దగ్గర అసలు పబ్లిక్ దగ్గర ఎంత ఉందో దాన్ని ఫ్రీ ఫ్లోట్ క్యాపిటేషన్ అంటారు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు ఇంటూ మార్కెట్ వ్యాల్యూ ఆఫ్ ది షేర్ మల్టిప్లైసెస్ దాన్ని ఫ్రీ ఫ్లోట్ క్యాపిటేషన్ అంటారు. టీసీఎస్ కన్నా ఇన్ఫోసిస్ దగ్గర పబ్లిక్లు ఎక్కువ ఉంటాయి. నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేసింది ఫ్రీ ఫ్లోర్ క్యాపిటేషన్ మెథడ్తో. అందుకని టీసీఎస్ 14 లక్షల కోట్ల క్యాపిటేషన్ ఉన్నా, ఇన్ఫోసిస్ నియర్లీ 8 లాక్స్ క్రోర్స్ క్యాపిటేషన్ ఉన్నా, బట్ హెవీ వెయిటేజ్ నిఫ్టీలో ఇన్ఫోసిస్ ఉంటుంది, టీసీఎస్ కూడా తీసేసుకుంటుంది. ఇది చాలా గమ్మత్ పాయింట్. ఓకే. అందులో నిఫ్టీని ప్రభావితం చేసే వాటిలో రిలయన్స్ ఒకటి ప్రభావితం చేస్తుంది. ఐసిఎస్ బ్యాంక్ ఫ్రీ ఫ్లోర్ క్యాపిటేషన్ చాలా ఎక్కువ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఎక్కువ, ఇన్ఫోసిస్. అందుకే చూడండి మీరు రిలయన్స్ అట్ట లేచిందంటే 100 రూపాయలు నిఫ్టీ 120 పాయింట్ మీరు కూర్చుంటుంది, 1.2%. అంటే ఒక 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 రిలయన్స్ 1 రూపాయి పెరిగితే నిఫ్టీ 1.20 పాయింట్ పెరుగుతుంది. ఐసిఎస్ బ్యాంక్ అయితే అసలు నియర్లీ 2 పాయింట్స్. అంటే అది ఎంత అయిందంటే ఇక్కడ క్యాపిటేషన్ వేరు, ఫ్రీ ఫ్లోర్ క్యాపిటేషన్ వేరు, రెండింటి మధ్య తేడాలు అర్థమైనాయా? దట్స్ లాజిక్. ఓకే. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. స్మాల్ క్యాప్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని క్యాపిటలైజేషన్ ఏ విధంగా ఉండాలి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, అది ఎలా ఉండాలి, దాని క్యాపిటలైజేషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా లార్జ్ క్యాప్ అంటే ఏంటి, దానికి ఎంత క్యాపిటలైజేషన్ ఉండాలి. సో ఇలాంటి అంశాల గురించి మా ప్రేక్షకులకు చాలా క్లియర్గా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ.